नमस्ते फ्रेंड्स, गत क्लास मन की सरासरी संबंधी इंपॉर्टेंट फॉर्मूलास अन्नी कूडा विवरिंचडं जरिगिंदी। इप्पुडु एग्जांपल्स चूद्दां। फस्ट एग्जांपल 30 నుంచి 50 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు కనుక్కోండి అని అడుగుతున్నాడు। అప్పుడు మనం ఏం చేయాలి అంటే 30 50 మధ్యలో ప్రధాన సంఖ్యలు ఏ ఉన్నాయో కనుక్కోవాలి। అంటే ప్రధాన సంఖ్యలు ఏ ఉన్నాయో కనుక్కోవాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా 31 ప్రధాన సంఖ్య, నెక్స్ట్ 37 ఒక ప్రధాన సంఖ్య, 41 ఇంకొక ప్రధాన సంఖ్య, 43 47 ఇవి मन की मुफ ना याब मध्य प्रधान संख्यू अच्छे वीडेमना वाट की सगट कगट की मन फार्मला मोतम बै राशु मोतम बै राशु संख्य दीन आधार जो दीन आधार सगट मन प्रॉब्लम्स चेयली वास्तव में चूस राशु मोतम अंत 31 प्लस 37 प्लस 41 प्लस 43 47 డివైడెడ్ బై రాశుల సంఖ్య 1 2 3 4 5 ఐదు ఉన్నాయి ప్రధాన సంఖ్య, ఇప్పుడు కలుపుకోండి మొత్తం ఎంత అవుతుంది 39 డివైడెడ్ బై 5 మనకి చేసినట్లయితే సింప్లిఫై చేసినట్లయితే 5 9.8 ఎస్ ఇది సగటు యావరేజ్ అంటే 30 నుంచి 50 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల సగటు ఎంత అంటే 39.8 ఇది। నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి కనుక్కోండి అన్నాడు। అంటే మొదటి 40 సహజ సంఖ్యల యావరేజ్ ఎంత అన్నాడు। ఇప్పుడు దీన్ని ఎవరికి కనుక్కోవాలి అంటే మనం గత వీడియోలో సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఎంత అడిగాం। మొదటి n సహజ సంఖ్యల మొత్తానికి ఫార్ములా ఎంత చెప్పడం జరిగింది। ఫార్ములా ఏంటి, n ఇంటూ n ప్లస్ 1/2। ముందు వీడియోలో ఎవరైనా చూడలేనట్లే ముందు వీడియో చూడండి, అందులో ఫార్ములా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది। అయితే మొదటి n ప్లేస్ లో ఇక్కడ ఎంత ఉంది, n ప్లేస్ లో 40 ఉంది। అంటే 40 × 40 + 1 / 2 అంటే 40 41 / 2 2 20లు అంటే 2 20లు 2 2 820 820। ఇప్పుడు ఏమవుతుంది, మొత్తం వచ్చింది। ఇప్పుడు ఏమన్నాడు వీడు, సరాసరి కావాలి అన్నాడు। సరాసరి మొత్తం అంటే 820 డివైడెడ్ బై మొత్తం ఎన్ని సంఖ్యలు 40 ఈ సున్నా క్యాన్సిల్ 2 2 2 4 2 1 41/2 అంటే ఎంత వస్తుంది మనకి 20.5। మొదటి 40 సహజ సంఖ్యల సరాసరి ఎంత అంటే 20.5। నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 చూద్దాం 7 యొక్క మొదటి 20 గుణించాలి సగటు ఎంత అన్నాడు। 7 యొక్క మొదటి 20 గుణించాల సగటు, ఇది క్వశ్చన్, వాళ్ళు అడిగిన క్వశ్చన్, ఇది సగటు కనుక్కోని అన్నాడు। అప్పుడు ఏం చేయాలి అంటే 7 యొక్క మొదటి 20 గుణించాలి, అంటే 7 యొక్క గుణించాలి అంత మనం చూసుకోవాలి। అంటే 7 1 7 7 2 14 7 3 21 ఇలాగ 7 యొక్క 20 గుణించాలి, అంటే 7 × 20 ఇది ఎంత అవుతుంది 140। అయితే దీన్ని సింపుల్గా మనం షార్ట్కట్లో దీన్ని సింప్లిఫై చేసేచ్చు చూడండి। చివరిది ఎంత, 20 × 140 కదా, ఫస్ట్ గుణిజు 7, చివరి గుణిజు 140, వరుసగానే ఉన్నాయి కదా। అప్పుడు దీన్ని మనం ఏం చేయాలంటే ఈ రెండే తీసుకుని యావరేజ్ కడదాం, ఈ రెండు సంఖ్యలనే తీసుకుందాం। 140 + 7 / 2 కదా, అంటే 2 = 147 / 2 అంటే ఎంత అవుతుంది, 2 7 2 3 2 5 ఇది యావరేజ్, సింపుల్ మాట। అంటే మనం ఇదంతా కూడా కలిపి, ఇవన్నీ కూడా కలిపి, 20 గుణించాలి మొత్తాన్ని కలిపి, మళ్ళీ 20 అంటే 140 అది మనకి ఎన్ని ఉన్నాయి,
ఇరవై గుణిజాలను వేసి ఇవన్నీ చేసి చేయాల్సిన అవసరం లేకుండా సింపుల్గా ఫస్ట్ యొక్క గుణిజము చివరి యొక్క గుణిజము కలిపి బై రెండు వేసి కొడితే 73.5 సింపుల్గా చేయొచ్చు అన్నమాట. ఇది నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే ఒక క్లాసులో రెండు సబ్జెక్టుల్లో రెండు సెక్షన్లు ఉన్నాయి. ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఒక క్లాసులో రెండు సెక్షన్లు ఉన్నాయి. ఏ సెక్షన్లో ఏమో 36 మంది ఉన్నారు, బి సెక్షన్లో 44 మంది ఉన్నారు. మీరు క్వశ్చన్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ దగ్గర పెట్టుకుని చూసినట్లయితే క్లారిటీగా ఉంటుంది. ఏ సెక్షన్లో 36, బి సెక్షన్లో 44 మంది ఉన్నారు. విద్యార్థులు అదే క్రమంలో ఉన్నారు. ఏ క్రమ బిలలో విద్యార్థులు సగటు బరువు 40 కేజీలు 35 కేజీలు. ఒక క్లాసులో 36 మంది ఉన్నారు, బి క్లాసులో 44 మంది ఉన్నారు. అయితే ఏమిచ్చాడు, ఏ క్లాసులో విద్యార్థుల సగటు బరువు ఎంత, ఏ క్లాసులో విద్యార్థుల సగటు బరువు 40 కేజీలు, బి క్లాసులో విద్యార్థుల సగటు బరువు 35 కేజీలు. అయితే క్లాసు మొత్తం సగటు బరువు కనుక్కోండి అన్నాడు. అంటే అయితే క్లాసు సగటు బరువు ఎంత, ఇది క్వశ్చన్. ఒక క్లాసులో 36 మంది ఉన్నారు, ఏ క్లాసులో, బి క్లాసులో 44 మంది ఉన్నారు. ఏ క్లాసులో 40 కేజీలు సరాసరి ఉంది, మొత్తం విద్యార్థులకు సరాసరి 40 కేజీలు. బి క్లాసులో మొత్తం విద్యార్థుల సరాసరి 35 కేజీలు. అయితే ఓవరాల్గా ఏ బి క్లాసుల్లో సగటు బరువు, విద్యార్థుల సగటు బరువు ఎంత అంటున్నాడు. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే మొత్తం సరాసరి, మనకు ఫార్ములా తెలుసు కదా, సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొత్తము బై సంఖ్య, అంతే కదా. ఇక్కడ ఈ ఫార్ములాని ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఏ క్లాసులో విద్యార్థులు సగటు బరువు ఎంత, 40 కేజీలు. అంటే సరాసరి ఎంత, ఇక్కడ ఫస్ట్ది 40 ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత, మొత్తం మనకు తెలియదు. సంఖ్య ఎంత, ఎంతమంది సంఖ్య ఏ క్లాసులో, 36 మంది. దాని ఎంప్లాయీస్ మొత్తము ఈజ్ ఈక్వల్ టు 40 x 36, అంటే 14 వందల 40. అంటే ఏ క్లాసులో ఉన్న విద్యార్థుల మొత్తం బరువు 14 వందల 40. నెక్స్ట్ బి క్లాసులో చూద్దాం. బి క్లాసులో విద్యార్థుల సగటు బరువు ఎంత, మనకి వాడి ఇచ్చింది 35. 35 ఈజ్ ఈక్వల్ టు 35 ఈజ్ ఈక్వల్ టు మొత్తము డివైడెడ్ బై ఎంతమంది ఉన్నారు, 44. మళ్ళీ మొత్తం కావాలి అంటే ఒకసారి చూడండి, మొత్తం కావాలి అంటే 35 x 44. ఓవరాల్గా చూడండి 35 x 44, దీన్ని మనం సింప్లిఫై చేసుకుందాం. 35 x 44 = 14 × 2 = 12. ఓకే 14 0 4 5 1 1 5 4 0. ఇప్పుడు ఏమన్నాడు, ఓవరాల్గా మొత్తం అందరి సగటు అన్నాడు. మొత్తం అందరి సగటు అంటే దట్ ఈస్ ఈక్వల్ మళ్ళీ అదే ఫార్ములా, సగటు ఈజ్ ఈక్వల్ టు మొత్తం. ఇక్కడ ఇది ఒక 1540ని మరి ఇందాక ఎంత వచ్చింది, ఒకసారి అండి, ఇది బి క్లాసులో వచ్చింది. ఇందాక ఎంత వచ్చింది, ఏ 1440, బి 1540 మొత్తం. సరాసరి ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఎంత, 1540 × 1440 అంటే 29.80 డివైడెడ్ బై బి క్లాసులో ఎంతమంది ఉన్నారు, 36 మంది ఉన్నారు. సారీ, ఏ క్లాసులో 36 మంది ఉన్నారు, బి క్లాసులో ఎంతమంది ఉన్నారు, 44 మంది ఉన్నారు. అంటే మొత్తం సంఖ్య ఇది ఉన్న సంఖ్య. అప్పుడు 2 9 8 0 డివైడెడ్ బై 80 ఈజ్ ఈక్వల్ టు, దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినట్లయితే 8 3 8 7 8 2 5. ఇది టోటల్ క్లాస్ యావరేజ్.
ఈ విధంగా మొత్తం క్లాసిక్ యావరేజ్ ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు ఏమీ లేదు సింపుల్ గా ఏలే ఎంత మంది ఉన్నారు వాటి మొత్తం కనుగొంటాం బిలే ఎంత మంది ఉన్నారు వాటి మొత్తం కనుగొంటాం కనుక్కొని ఓవరాల్ గా యావరేజ్ ఇస్ ఈక్వల్ టు మొత్తం సరాసరి అంటే ఏ యొక్క మొత్తము బి యొక్క మొత్తం యొక్క సరాసరి చూసినట్లయితే మొత్తం ఏకి వచ్చిన మొత్తము బికి వచ్చిన మొత్తము డివైడెడ్ బై ఏలో ఉన్న మెంబర్స్ ఎంతమంది బిలో ఉన్న ఎంతమంది మెంబర్స్ వేసుకుని కలుపుకుని డివైడ్ బై చేసుకున్నట్లయితే ఈ విధంగా 37.25 కేజీలు వస్తాయి. ఇది ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ మనకి. మిగతా ఎగ్జాంపుల్స్ మిగతా అభ్యాసం కూడా మనం మిగతా వీడియోలో చర్చించుకుందాం. అంటే లెంత్ ఎక్కువ అవుతుంది వీడియో, దానివల్ల స్లో స్లోగా చర్చించుకుందాం. థ్యాంక్ యూ.